నూతన వరవడికి శ్రీకారం చుట్టిన మండపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో చదువుకున్న మండపేట మండల పరిధిలోని పేద విద్యార్థుల కోసం కానిస్టేబుల్, ఎస్ఐ, టీచర్స్, బ్యాంక్ గ్రూప్ 3-4 కు సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటిక్స్ వంటివే కాకుండా ఎస్ఐ, కానిస్టేబుల్, ఫిజికల్ ట్రైనింగ్ వంటి ఉచితంగా తర్పిది ఇవ్వడానికి శ్రీకారం చుట్టిన మండపేట పట్టణ పోలీసులు. మండపేట 3వ వార్డులోని పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు లైబ్రరీ ఏర్పాటు చేసి మండపేట మండలానికి సంబంధించి చదువుకున్న పేద విద్యార్థుల కోసం గ్రూప్ 3-4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, టీచర్స్ జాబులకు సంబంధించి ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి, వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ ట్రైనింగ్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు తర్పీది ఇప్పిస్తున్నామని పట్టణ సిఐ గీతా రామకృష్ణ, ఎస్ఐ నున్నరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ బి హనుమంతరావు, పి సత్యబాబు విద్యార్థులు పాల్గొనగా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్న ఇటువంటి మంచి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని, ఎస్ఐ, కానిస్టేబుల్ ట్రైనింగ్ పొందే వారికి ఫిజికల్ ట్రైనింగ్ కూడా ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నామని సిఐ గీతా రామకృష్ణ, ఎస్ఐ నున్నరాజులు తెలుపుతూ ఇటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఇది పేద విద్యార్థుల కోసమని, మా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని వారు తెలిపారు. అంత ఈజీ మెథడ్స్ అన్నమాట, అంత షార్ట్కట్ మెథడ్ చెప్తాడు. మాకు రాదు అన్నవాడు కూడా ఎక్కడైనా అప్లై చేస్తాడు. దయచేసి మరి రేపు నుంచి ఉపయోగించుకోండి. రేపు ఈవినింగ్ 6:30 వచ్చి మన ఆంధ్ర సార్ స్మార్ట్ కార్డులు కలిగి, అదేవిధంగా మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్ కానీ ఎవరన్నా డిఎస్సి ప్రిపేర్ అయ్యారు, డిఎస్సి ప్రిపేర్ ఎవరు, ఎస్జీడీ ప్రిపేర్ ఉంటే వాళ్ళకి 34 మంది వస్తే మనం స్పెషల్ క్లాసులు పెట్టి వాటి సైకాలజీ, మెథడాలజీ, మ్యాథమెటిక్ కూడా మెథడాలజీ చెప్తారు, అన్ని మెథడాలజీ చెప్తారు, మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ అన్ని చెప్తే చాలా మంచి సబ్జెక్ట్ షార్ట్ కట్లు చెప్తారు అన్నమాట. ఏదో షార్ట్ వాక్లో చెప్పకుండా ఆ ఎగ్జామ్ పాయింట్ వ్యూ ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఏదైతే ఉందో షార్ట్ గన్ షార్ట్ కదా, అదే ఈ విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. ఇది కూడా సైకాలజీ కోసం అవన్నీ చెప్పడానికి ఎక్కడెక్కడ తెలుస్తున్నారు, అవసరం లేదు. ఇక్కడ మంచి మంచి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు, మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తాను. మరి రేపు నుంచి మీరు ఎవరెవరు వస్తారంటే దీనికి మరి కోఆర్డినేటర్ లాగా మన కోళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తారు, మన అందరం చాలు డైలీ వస్తారు. ఈరోజు మన మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియా అయితే ఉన్నదో, ఇక్కడ చాలామంది ఎక్కువ మంది విద్యార్థులు చదువుకొని వాళ్ళు ఎటువంటి గైడెన్స్ లేక కూలి పనులు ఇట్లాంటివి చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో చక్కగా వాళ్ళ ఉద్యోగానికి ఒక దారి చూపించాలి, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు అనేవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళని గైడ్ చేయడానికి మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక పోలీస్ గ్రంథాలయం అనేది ఇక్కడ కమ్యూనిటీ హాల్లో మేము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే, మేము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులు కూడా, వాళ్ళకి ఈ రాబో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, కానిస్టేబుల్స్ కానీ ఇతర ఉద్యోగాలు, వీటన్నిటికీ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మేము ఇక్కడ ఫ్రీగా సమకూరుస్తాము. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇక్కడికి వచ్చి కంటిన్యూగా స్టడీ అవర్స్లో ఇక్కడ ప్రిపేర్ అవ్వడం, అలాగే మా డిపార్ట్మెంట్ వారి తరఫున స్కూల్స్ నుంచి, కాలేజ్ నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ని పిలిపించి వాళ్ళతో కూడా విద్యార్థులకి మంచి గైడెన్స్ ఇప్పించి వాళ్ళని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకొని వారి యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు హనుమంతరావు, ఆదిత్య జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మన మండపేట పోలీసు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పోలీసు గ్రంథాలయంలో ఎవరైతే మన చుట్టుపక్కల నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కేవలం కూలి పని చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళు 10th క్లాస్ కానీ, లేదా ఇంటర్ కానీ, లేదా డిగ్రీ చదివిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. మరి వారందరికీ ఉపయోగపడే విధంగా కానిస్టేబుల్కి కానీ, లేదా ఎస్జీటీకి కానీ, లేదా టెన్త్కి కానీ, లేదా బీఈడీకి కానీ, సో ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలేజీల నుంచి లేదా స్కూల్ నుంచి
ఫ్యాకల్టీ మెంబర్స్ని రప్పించి అర్థమెటిక్యూలు, రీజనింగ్ అలాగే జనరల్ నాలెడ్జ్ అలాగే జాగ్రఫీ అలాగే హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సో ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ చేత చెప్పించి వాడికి ఉపయోగపడే విధంగా అంటే కానిస్టేబుల్కి కానీ లేదా ఒక ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ లేదా ఆటోమేటిక్గా ఒక బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి కానీ ఏ విధంగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కొన్ని గైడెన్స్ ఇచ్చి రోజు కూడా ఒక 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ గ్రంథాలయం అనేది పూర్తిగా కొనసాగడం అనేది జరుగుతుంది. మరి ఇట్లాంటి ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారి పనిపాటలు కల్పించుకుంటూ పనిపాటలు చేసుకుంటూ ఈ ఖాళీ సమయంలో అంటే రాత్రి సమయాల్లో వాళ్ళు వచ్చి పూర్తిగా ఈ చదువు మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వాలని మరి ఇట్లాంటి ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మన మండపేట పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ పోలీస్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి మరి యువతి యువకులకి చక్కటి అవకాశాలు కల్పించారు. మీ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మీ జీవితాల్లో మంచి మంచి జాబుల్లో స్థిరపడి మీ జీవితాలు కూడా ఉన్నతగా తీర్చిదిద్దుకోవాలని మరి ఆశిస్తూ మరి ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ